వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండల కేంద్రంలో డిఎస్పి మండల కన్వీనర్ ఎర్రప్రసాద్ మహారాజ్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల క్రితం మాదిగలు మహారాజులని దళిత్ శక్తి ప్రోగ్రాం ఉద్యమ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో 6 నెలలలో 5,000 కిలోమీటర్ల మహాకాళి నడక యాత్ర వనపర్తి నుంచి వరంగల్ వరకు సాగిందని, ఈ యాత్ర ఉద్దేశం మాదిగలలో అత్యున్నత భావన తీసుకురావడానికి వారి పూర్వీకుల చరిత్ర సాంస్కృతి జీవన విధానాన్ని నేర్పిస్తూ నామ రూప గుణాలలో మార్పు తీసుకొస్తూ మాదిగలు మహారాణులుగా నామకరణం చేయడం జరిగింది. అంత గొప్ప మహాకాళి నడక పూర్తయి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ యాత్రని గుర్తు చేస్తూ ఎర్రబెల్లి గ్రామం నుంచి సోదాశపల్లి గ్రామం వరకు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ముఖ్య అతిథిగా వరంగల్ అర్బన్ జిల్లా కన్వీనర్ చిల్లువేరు శ్రీకాంత్ మహారాజ్, మండల కో కన్వీనర్ గొర్రె రఘు మహారాజ్, శ్రీకాంత్ మహారాజ్, వేణు మహారాజ్, నిరంజన్ మహారాజ్, పృథ్వీ మహారాజ్ విజయవంతం చేశారు. విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుందాం. జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు డిఎస్పి దళిత శక్తి ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మరియు మండల కేంద్రాలలో ఈరోజు 2017 అక్టోబర్ 14 మొదలైనటువంటి మహాకాల్నడక యాత్ర, 2018 ఏప్రిల్ 14 ముగింపు సభ వరంగల్లో జేఎన్ఎస్ స్టేడియంలో జరిగింది. వనపర్తి నుంచి వరంగల్ వరకు 6 నెలలు 5,000 కిలోమీటర్ల మహాకాల్నడక యాత్ర విశారదన్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో 30 మంది కాల్నడక బృంద సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ మహాకాల్నడక ఉద్దేశం ఏంటి అని అంటే, 3,000 సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తుల బిడ్డలే ఈరోజు అంటరాని మాదిగలు. వీళ్ళు ఒకప్పుడు మహాదిగలు, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు. తాత జాంబవంతుడి పేరు మీదుగానే ఈ దేశానికి జంబుదీపం అని పేరు రావడం జరిగింది. మరి అలాంటి గొప్పనైనటువంటి విలువలతోటి, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావం అనేటువంటి విలువలతోటి మహాదిగలు సుమారుగా 1500 సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర వీరికి ఉంది. కొన్ని అధర్మ యుద్ధాలలో వీళ్ళు ఓడిపోయి రాజ్యబహిష్కరణ గురై ఈరోజు విద్యకి కానీ, జ్ఞానానికి కానీ, ఆహారానికి కానీ, భూమికి కానీ, రాజ్యానికి కానీ అన్నింటికీ దూరం కావడం జరిగింది. మళ్ళీ వీళ్ళలో ఉన్నటువంటి ఆత్మన్యూనత భావాన్ని తొలగించడం కోసమే విశారదన్ మహారాజు గారు జాతి మీద 20 సంవత్సరాల పరిశోధన పిహెచ్డీ చేయడం జరిగింది. ఆ పరిశోధన తెలిసింది ఏంటంటే, ఊరి చివరిలో ఉన్నటువంటి అంటరాని వాడు ఎవడైతే ఈ మాదిగంగుడో, వీళ్ళే ఒకప్పుడు మహాదిగలు. మహా అంటే గొప్ప, ఆది అంటే మొట్టమొదటి, జ్ఞా అంటే జ్ఞానవంతులు. మొట్టమొదటి జ్ఞానవంతులు ఈ భూమండలానికి ఆహారాన్ని, వస్త్రాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి మహాదిగలు. చరిత్ర కోల్పోయి ఈరోజు తక్కువ అయినటువంటి ఆత్మన్యూనత భావంతో బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి చరిత్రను మళ్ళీ గుర్తు చేయాలి. వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ చరిత్రని, సంస్కృతినిలో మార్పు తీసుకురావాలని విశారదన్ మహారాజు గారు 6 నెలలు 5,000 కిలోమీటర్లు వనపర్తి నుంచి వరంగల్ వరకు చేయడం జరిగింది. అది పూర్తయి, అది ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు వేలేరు మండలంలో మండల కన్వీనర్ ప్రసాద్ మహారాజు గారు, కోకన్నరు రఘు మహారాజు గారు, శ్రీకర్ మహారాజు, వేణు మహారాజు, నిరంజన్ మహారాజు వీళ్ళందరి సమక్షంలో, మండల కమిటీ సమక్షంలో ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళి, ఎర్రబెల్లి నుంచి వెళ్ళి సోడాశపల్లి మల్లికూరుల వరకు సుమారుగా 15 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు మా అధినాయకులు విశారదన్ మహారాజు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు వేలేరు మండలంలో ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరి కోసం విముక్తి ఉద్యమంగా డిఎస్పీ ఉద్యమం ఈరోజు సమాజంలో బయలుదేరిందని తెలియజేస్తూ అందరికీ జై బి జై భారత రాజ్యాంగం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న న్యూస్9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలేను. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు. ఫోన్ 8858852222.